ఇది మరీ అన్యాయం అండి. లాస్ట్లో అందరూ మూతులు పెట్టేసినారు, ది మైక్ నా చేతికి ఇచ్చి. కాబట్టి ఏం పర్వాలేదు, నాకు తెలిసి చాలా ధైర్యంగా ఎనర్జీగా మాట్లాడారు కాబట్టి కరోనా ఉంటుందని అనుకోలేదు. పారిపోయింది సార్, ఇప్పుడు ఉన్నా పర్వాలేదు, అలవాటు పడిపోయాం. ఎనీవే, కలర్ ఫోటోతో మళ్ళీ ఇండస్ట్రీని కలర్ఫుల్ చేయబోతున్న కలర్ ఫోటో టీమ్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఈ సినిమా గురించి కాకుండా నాకు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా ఫ్రెండ్స్, సాయి రాజేష్ గారిని ప్రొడ్యూసర్, అలాగే సందీప్, అలాగే సుహాస్, అంటే బిగినింగ్ నుంచి కూడా వీళ్ళతో నాకు చాలా రోజుల నుంచి ఒక జర్నీ ఉంది. సందీప్తో యాక్చువల్గా ఫస్ట్ సినిమా మేము డెబ్యూ చేయాలి, కానీ సాయి రాజేష్ కథ ఇచ్చేసి పట్టుకెళ్ళిపోయాడు. ఎనీవే, చాలా హ్యాపీగా ఉంది. నాకేంటంటే సడన్గా ఒకరోజు మా ఎస్కేన్ తీసుకొచ్చి పోస్టర్ చూపించాడు, డార్లింగ్ సినిమా పోస్టర్ అని చూపిస్తే కలర్ ఫోటో అని ఉంది, యాక్చువల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది. బట్ చూస్తే ఎవరు హీరో అంటే సుహాస్. అసలు సుహాస్ని చూసి అప్పుడే షాక్ అయ్యా, షాక్ అయ్యి యాక్చువల్గా ఈ సినిమా హిట్ రాసుకో అన్న ఆ పోస్టర్ చూసి ఆ రోజు ఆఫీస్లో. ఆ మాట మాత్రం నేను తర్వాత టీజర్ చూపించినా ఏది చూపించినా బన్నివాసుకి కూడా చెప్పానమాట. అప్పుడు జస్ట్ పోస్టర్ చూసే అన్నానమాట బన్నివాసుకి చెప్పాను, డార్లింగ్ ఈ సినిమా మాత్రం హిట్ అవుద్ది, ఇది దీన్ని మాత్రం వదలకు అన్నాను. అట్లాగే సినిమా అయిపోయిన తర్వాత పట్టుకున్నాడు, తీసుకెళ్ళి ఆహాలో పెట్టాడు. ఎందుకంటే మంచి కంటెంటు, మంచి మనుషులు, మంచి క్రియేటివిటీతో చేసినప్పుడు ఎప్పుడు ఫెయిల్ అవుదని నమ్ముతాం. అట్లాగే డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే మనం ఆ కంటెంట్ మలయాళంలో ఆ సినిమా బాగుంది, తమిళ్లో ఈ సినిమా బాగుంది, వీటి గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. కానీ మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువైపోయింది ఇప్పుడు. ఎందుకంటే అలాంటి టైంలో ఇలాంటి సినిమాలు రావటం మేము ఉన్నాం అని ప్రూవ్ చేసుకోవడానికి నిజంగా ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమాలో ఫస్ట్ నాకు విజువల్గా ఆ వెంకట్ అనే సినిమాటోగ్రాఫర్ తను బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అట్లాగే కాలభైరవ్ ఇచ్చిన మ్యూజిక్ కానీ, విజువల్, వీళ్ళు తీసిన వెళ్ళిన లొకేషన్స్, మా మచిలీపట్నంలో కూడా చేశారంట సినిమాని, చాలా అంటే ఎంత న్యాచురల్గా ఎంత బాగా షూట్ చేశారో కొన్ని విజువల్స్ చూస్తేనే తెలుస్తుంది ఒక మంచి సినిమా అయితే రాబోతుంది. అట్లాగే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ మా ఫ్రెండు గంగాధర్ అన్న, అట్లాగే ప్రొడ్యూసర్ మన సాయి రాజేష్ ఒక కథను నమ్మి డబ్బులు పెట్టి సినిమా తీయించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ప్రొడ్యూసర్ కథలు ఇవ్వడం మొదలు పెట్టాడంటే మన రాజేష్ దగ్గర నుంచే స్టార్ట్ అద్దాము. రేపు పొద్దున్న నుంచి పెద్ద ప్రొడ్యూసర్లు కూడా రాజేష్ని బట్టి యాక్చువల్గా నేను ఒక కథ ఇస్తాను సినిమా తీ అంటారేమో చూడాలి. అలాంటి స్టేజ్ రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే మిగిలిన టీం అందరూ అమృత ప్రొడక్షన్స్ వాళ్ళకి కానీ, అట్లాగే ఈవెంట్స్ చేస్తూ ఇలాంటి టైంలో కూడా ఈవెంట్స్ చేస్తూ శ్రేయస్ మీడియా, మా శ్రేయస్ మీడియా టీం అందరికీ కూడా కరోనాను కూడా పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ టైంను కూడా పట్టించుకోకుండా ఈ సినిమాను విష్ చేయడానికి వచ్చిన మా డైరెక్టర్స్ టీం అందరికీ పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎనీవే, ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరూ కూడా వచ్చి ఇలా ఇక్కడ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఇదే మా సక్సెస్కు తొలిమెట్టులాగా అనిపిస్తుంది. ఇంతమంది డైరెక్టర్స్ వచ్చి బ్లెస్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.